పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నాస్తికోద్యమ నాయకులు శ్రీ లవణం గారి స్వీయ కథనం నా స్మృతి పథంలో అనే పుస్తకంలోని విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా, ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రొఫెసర్ మార్క్ లిండ్లే నా అమెరికా పర్యటనలో నాతో చెప్పినట్లుగా నవంబర్ 3వ వారంలో విజయవాడ వచ్చేశారు. ఆయన మ్యూజిక్ ప్రొఫెసర్. హాంకాంగ్లోనూ ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ మ్యూజిక్ ప్రొఫెసర్గా పనిచేశారు. లండన్లో కొంతకాలం మ్యూజిక్ ఎన్సైక్లోపీడియా ఎడిటోరియల్ స్టాఫ్గా పనిచేశారు. ఆయన తండ్రి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్కు ప్రెస్ సెక్రటరీగా ఉండేవారు. అందుచేత ఆయనకు బాల్యం నుంచి అనేక మందితో కలిసే అవకాశాలు వచ్చాయి. సంగీతానికి మతానికి చాలా సంబంధం ఉండడం చేత ఆయన మతం గురించి అధ్యయనం చేసినప్పుడు మతంలో నమ్మకం పోయి నాస్తిక భావాల వైపు మొగ్గారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ హ్యూమనిస్ట్ చాప్లిన్గా ఉన్నప్పుడు విద్యార్థులను కౌన్సిలింగ్ చేయడంలోనూ ఇతరత్రాను గాంధీ వైపు మొగ్గారు. ఆ కారణంగా ఆయనకు నాలో కుతూహలం వచ్చింది. గాంధీ గురించి రాయబోయే పుస్తకాన్ని నేను, మా తమ్ముడు విజయం, మార్క్ లిండ్లే ముగ్గురం కలిసి వ్రాయాలనుకున్నాం. గాంధీజీ సాంప్రదాయక మత దృష్టి నుంచి ఎలా మారుతూ మతాన్ని పూర్తిగా వ్యక్తిగత విషయం చేయాలని, సెక్యులరిజం వైపు ఎలా వచ్చారో ఆయన మాటలనే ఎక్కువ ఉటంకిస్తూ వ్రాయాలనుకున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వ పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించిన మహాత్మాగాంధీ కలెక్టెడ్ వర్క్స్ 94 సంపుటాలు చదవాలనుకున్నాం. అది ఎక్కువ సమయం తీసుకుంటుంది కనుక ఆ బాధ్యత మార్క్ లిండ్లే విజయం తీసుకున్నారు. అలా చదివిన విషయాల మీద ముగ్గురం కూర్చుని చర్చించుకునేవాళ్లం. లిండ్లే నాస్తిక కేంద్రంలో నన్ను ప్రత్యక్షంగా చూస్తూ ఉండడంతో అమెరికాలో తమ విద్యార్థులకు నా గురించి స్వీయ కథాపరంగా నేను ఒక వ్యాసం రాస్తే బాగుంటుందని సూచించారు. అలాగా నేను వ్రాసిన పెద్ద వ్యాసాన్ని ఆయన ఎడిట్ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ హ్యూమనిస్ట్ చాప్లెన్సీ తరపున ప్రచురింపచేశారు. అంతేకాక మహాత్మాగాంధీ మీద సేవాగ్రామ్ ఆశ్రమంలో జరిగిన విద్యార్థుల శిబిరంలో నేను ఇచ్చిన 2 ఉపన్యాసాలు కూడా నా చేత వ్రాయించి చిన్న పుస్తకంగా ప్రచురించారు. 1996లో ప్రపంచ నాస్తిక మహాసభలు జరగబోతున్నాయి కనుక నాస్తికత్వాన్ని నేను మతానంతర వ్యవస్థగా సమాజం ముందు పెట్టడం చేత నాస్తికత్వం మీద నేను ఇచ్చిన 5 ఉపన్యాసాలను చిన్న పుస్తకంగా ప్రచురించమని సలహా ఇచ్చారు. ఈ విధంగా ఆయన నాస్తిక కేంద్రంలో ఉన్న 4.5 మాసాలలోనూ ఒక ప్రక గాంధీజీని చదువుతూనే మరొక ప్రక పైన పేర్కొన్న 3 విషయాల మీద 3 చిన్న పుస్తకాలు తీసుకువచ్చారు. అప్పుడు లిండ్లే లేకపోతే అవి వచ్చి ఉండేవి కాదు. మరొక ప్రక ప్రపంచ నాస్తిక మహాసభల గురించి అమెరికాలోనూ యూరప్లోనూ మిత్రులు చాలా సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టారు. 1995 ఏప్రిల్ 14-16 తేదీల్లో అమెరికా కాలిఫోర్నియాలోనే నార్త్ హాలీవుడ్లో జరిగే ప్రథమ ఎథిస్ట్ అలయన్స్ మహాసభలకు నన్ను ఆహ్వానించారు. అమెరికాలోని అనేక రాష్ట్రాలలో ఉన్న నాస్తిక సంఘాలు కలిసి జాతీయ స్థాయిలో ఇలాగ అలయన్స్గా రూపొందాయి. వీరిలో చాలామంది ఒకప్పుడు మేడలిన్ మురే ఓహేర్తో కలిసి ఉండేవారు. మేడలిన్తో సంబంధం లేకుండా తాము నాస్తికులుగా జాతీయ స్థాయిలో కూడా నిలదొక్కుకోగలమని వీరు చూపించారు. 1983 జూలైలో మేము కలిసి సోవియట్ యూనియన్లో పర్యటించిన తర్వాత మేడలిన్ నాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడంతో ఈ ఎథియిస్ట్ అలయన్స్ నన్ను తమ సలహాదారునిగా పెట్టుకున్నారు. అదేవిధంగా అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్లో మే 19-21లో జరగనున్న అమెరికన్ హ్యూమనిస్టుల మహాసభలకు కూడా నన్ను ఆహ్వానించారు. ఇది వరకు నేను విజిట్ చేయని నాస్తిక సంఘాలకు కూడా నేను రావాలని కోరారు. మరొక ప్రక్క యూరప్లోని నాస్తిక మిత్రులు కూడా సభలకు ముందు నేను రావడం మంచిదని ఒత్తిడి తీసుకువచ్చారు. అందుచేత నేను వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను అమెరికా వస్తున్నానని తెలియగానే చికాగో నుంచి ప్రఖ్యాత చిత్రకారులు ప్రొఫెసర్ ఎస్వి రామారావు గారు ఫోన్ చేసి జూలై 1వ వారంలో చికాగోలో తానాసభలు జరుగుతున్నాయని, వాటికి నేను తప్పక రావాలని పట్టుబట్టారు. అంతేకాక నన్ను నాస్తికత్వం మీద మాట్లాడమన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఒక మంచి అవకాశమని ఒప్పుకున్నాను. నేను అమెరికాలోనే ఆ రోజుల్లో ఉంటాను కనుక అమెరికా కెనడాల్లో అప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడ నుంచి చికాగోకి, మళ్ళీ చికాగో నుంచి నా తర్వాత కార్యక్రమం ఎక్కడైతే అక్కడికి తాము ఎయిర్ టికెట్స్ ఇస్తామన్నారు.
ఈ విధంగా నేను ఇండియా నుంచి కదలకముందే నా కార్యక్రమాలు చాలా వరకు నిశ్చయమైపోయాయి. అందుచేత ఈ టూరు నా మునుపటి విదేశీ యాత్రలన్నిటికంటే ఎక్కువగా విజయవంతం కాబోతుందని అనిపించింది. 1995 ఏప్రిల్ 8వ తేదీన ఇండియా నుంచి బయలుదేరి న్యూయార్క్లో ఒక్కపూట ఆగి తిన్నగా లాస్ ఏంజల్స్ వెళ్ళిపోయాను. ఎథీస్ట్ అలయన్స్ మహాసభలలో ప్రపంచ నాస్తిక మహాసభలే ఎక్కువ చర్చనీయాంశం అయ్యాయి. అలాగే హ్యూమనిస్ట్ సభలలో కూడా అమెరికా, కెనడాలలో 40కి పైగా మీటింగుల్లో మాట్లాడాను. అలాగే 10కి పైగా రేడియో, టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చాను. జూలై 1-3లో చికాగోలో జరిగిన తానా మహాసభల్లో నాకు 4 కార్యక్రమాలు పెట్టారు. మొదటిది యువజన సమస్యల మీద, 2వది అభివృద్ధి కార్యక్రమాల మీద, 3వది నాస్తికత్వం మీద, 4వది 1995 కవి జాషువా శతజయంతి సంవత్సరం కనుక జాషువా గారి మీద. జాషువా గారు నాకు మామగారని నేను వేరే చెప్పనక్కర్లేదు కదా. సాధారణంగా కొడుకులు తండ్రుల గురించి మాట్లాడతారు, కానీ అల్లుళ్ళు మామల గురించి మాట్లాడడం అరుదు. జాషువా గారి మీద పెట్టిన సభకి శ్రీ వెల్చేరి నారాయణరావు గారు అధ్యక్షత వహించారు. ఈ సభలకి మన ఆంధ్రదేశం నుంచి కేంద్ర మంత్రి శ్రీ పివి రంగయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు శ్రీయుతులు ఏ మాధవరెడ్డి, దేవినేని రాజశేఖర్, శ్రీమతి ప్రతిభాభారతి వచ్చారు. సాహితీవేత్తల నుంచి పులికంటి కృష్ణారెడ్డి, మధురాంతకం రాజారాం, మేడసాని మోహన్ గారు వచ్చారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని ప్రత్యేకంగా సన్మానించారు. అత్యధిక ప్రచారంలో ఉన్న స్వామీజీలను పిలిపించారు. స్వామీజీలు, నేను తటస్థపడితే గౌరవంగా పరస్పరం అభివాదం తెలుపుకునేవాళ్లం. అమెరికా, కెనడాల నుంచి సభలకు వచ్చిన తెలుగువారు చాలామంది నాతో ప్రత్యేకంగా మాట్లాడారు. సభలు అయిపోయిన మర్నాడు చికాగోలోని రామాలయంలో ప్రత్యేకంగా నా జీవితానుభవాలు అని వేరే ఉపన్యాసం పెట్టారు. ప్రొఫెసర్ ఎస్వి రామారావు గారు నన్ను పరిచయం చేశారు. అక్కడ నా జీవితాన్ని అంతా సింహావలోకనం చేసుకుని నేను చాలా సామాన్యమైన వ్యక్తినని, అయితే ఎదుటివారిలో ఎవరిలోనైనా నాకు తప్పు కనిపిస్తే దానిని నేను తప్పు అని అనుకుంటున్నాను, కనుక నా ప్రవర్తనలో నేను ఆ తప్పు చేయకూడదని ఒక్కొక్కటే నన్ను నేను దిద్దుకుంటూ వచ్చానని, ఇది జీవితంలో నాకు చాలా తోడ్పడిందని, కొన్ని పరీక్షల్లో మైనస్ పాయింట్లు పద్ధతి ఉంటుందని, మనం తప్పు రాస్తే రైట్ వ్రాయిగా వచ్చిన మార్కుల్లో నుంచి తప్పు చేసిన మార్కులు తీసివేస్తారని, వ్యక్తి జీవితాన్ని కూడా సమాజం మైనస్ పాయింట్ల పద్ధతిలో పరీక్షిస్తుందని, నా జీవితంలో మైనస్ పాయింట్లు తగ్గడం ద్వారా ఎక్కువ ప్లస్ పాయింట్లు సంపాదించుకోలేకపోయినా నిలదొక్కున్నానని, నా సన్నిహితులు చాలామంది నాకంటే ఎంతో సమర్థులు, ఎంతో తెలివైన వారు అయి చాలా ప్లస్ పాయింట్లు సంపాదించుకున్నా అనేక కారణాల వలన మైనస్ పాయింట్లుగా వాటిని చాలా వరకు కోల్పోయారని, ఈ విధంగా నేను ఎక్కువ రాణిస్తున్నట్లు కనబడుతున్నానేమో అన్నాను. మా తండ్రి గోరా గారు, మన జీవితంలో ఏ ఆదర్శాలు అయితే ముఖ్యమైనవి అనుకుంటామో వాటిని చివరి శ్వాస వరకు ఆచరించాలి, జీవితం చివరి నిమిషంలో వాటిని మనం వదిలివేసినా ఓడిపోయినట్లే అని చెప్పేవారని, ఆయన తన జీవితంలో ఆఖరి శ్వాస వరకు తన ఆదర్శాలు ఆచరించి చూపారని, అందుచేత ఆయన జీవితాన్ని నేను ఆదర్శంగా పెట్టుకున్నానని చెప్పాను. నాలో ఎవరైనా తప్పులు చూపిస్తే నేను చాలా సంతోషిస్తానని, ఎందుకంటే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి వారి విమర్శ ఉపయోగపడుతుందని చెప్పాను. తత్వవేత్త కార్లైల్, నిన్ను నీవు సరిదిద్దుకో, ప్రపంచంలో ఒక దుష్టుడు తగ్గుతాడు అని చెప్పారు. కానీ గాంధీ, వినోబా, గోరా వంటి వారి శిక్షణలో పెరిగిన నేను అలా కాక నన్ను నేను సరిదిద్దుకుంటే ఒక సజ్జనుణ్ణి పెంచుతాను అనుకుంటాను. సమాజం దుష్టులతో నిండి ఉందని నన్ను నేను సరిదిద్దుకోగా ఒక దుష్టుడు తగ్గుతాడు అనుకునే బదులు సమాజంలో సజ్జనులే ఎక్కువ మంది ఉన్నారని, నన్ను నేను సరిదిద్దుకుంటే ఒక సజ్జనుడు పెరుగుతాడనుకోవడం సాంఘిక, నైతిక విలువలతో కూడిన విశ్వమానవ సమాజ నిర్మాణానికి తోడ్పడే భావన అని చెప్పాను. నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేకపోయినా నా ప్రేమని, అభిమానాన్ని ఇస్తానని, ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ ప్రజానీకాన్ని ప్రేమించానని, వారు తిరిగి నాపై అనురాగవర్షం కురిపించారని, ఇదే నేను జీవితంలో సంపాదించుకున్న విశిష్ట సంపద అని చెప్పాను. వరుసగా 3 రోజులు తానా మహాసభలు జరిగిన తర్వాత, 3 రోజులు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ సభ పెట్టడం ఎందుకు అని నేను రామారావు గారితో అన్నాను. గాని తానా సభలకు రానివారే కాక
స్థానా సభలలో పాల్గొన్నవారు కూడా చాలామంది ఈ సభకు వచ్చారు. ఇది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ విధంగా అమెరికాలో ప్రతి చోట రాబోయే ప్రపంచ నాస్తిక మహాసభల గురించి ప్రచారం చేస్తూనే అనేక కార్యక్రమాలలో పాల్గొని 8వ తేదీన ఆమ్స్టర్డామ్ చేరాను. తిన్నగా నార్వే వెళ్ళి నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, బెల్జియం, హాలెండ్, ఇంగ్లండ్లలో ఈ ప్రపంచ నాస్తిక మహాసభల గురించి ప్రోత్సహించిన సంస్థలు, వ్యక్తులనే కాక ఇంకా చాలామంది కొత్తవారిని కలిశాను. అమెరికాలోనూ, యూరప్లోనూ 1000 మందికి పైగా వ్యక్తులను వ్యక్తిగతంగా కలిసి వారిలో 500 మందికి యూరప్ నుంచి బయలుదేరే లోపలే వారిని కలపగలిగినందుకు ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ప్రపంచ నాస్తిక మహాసభలకు వారు రాగలరని ఆశిస్తున్నానని ఉత్తరాలు రాశాను. నేను నా శక్తి కొద్దీ కృషి చేశాననే సంతృప్తితో 4 మాసాల యాత్ర ముగించుకుని 6 ఆగస్టున భారతదేశం తిరిగి వచ్చాను. యాత్ర నుంచి ఎప్పటికప్పుడు నాస్తిక కేంద్రానికి ఎవరెవరు రాగలరని నేను ఆశిస్తున్నానో ఉత్తరాల ద్వారా తెలుపుతూ ప్రోత్సహిస్తున్నాను. మార్క్ లిండ్లే ప్రోత్సాహంతో తయారైన నా 3 చిన్న పుస్తకాలు ఈ యాత్రలో విస్తృతంగా అందరికీ ఇవ్వడం జరిగింది. అవి కూడా కొంత పనిచేస్తున్నాయి. తానా సభల్లో కలిసిన 3-4 తెలుగువారు సభలకు వస్తామని చెప్పారు. 1996 ప్రపంచ నాస్తిక మహాసభలో నిర్వహణకు అనుకూల వాతావరణం ఏర్పడినందుకు అందరికీ సంతోషం కలిగింది. ఈరోజు ఎపిసోడ్లో లవణం గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకెంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.